యదద్రి భువనగిరి జిల్లా భూదాన్ బోచంపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఫైలశేఖర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పోచంపల్లి పురపాలక పరిధిలో పట్టణ ప్రగతి నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పదమూడు వార్డులలో సుమారు ₹70 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా ₹15 లక్షలతో ప్రభుత్వ వైద్యశాల వద్ద తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించారు. సుమారు ₹50 లక్షలతో భద్రావతి కాలనీ, మాధవ నగర్, పద్మనగర్ మరియు విఐపి వెంచర్లలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనములను ఎమ్మెల్యే కళశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జడ్పీడీసీ కోట పుష్పలత, మున్సిపల్ చైర్పర్సన్ గిట్టిపూడి విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భాస్కర్ లింగస్వామి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్వర యాదవ్, మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్, తహసీల్దార్ దశరథ నాయక్, ఎంపీడీఓ బాలశంకర్, కౌన్సిలర్లు కొంగరి కృష్ణ, సురకంటి జ్యోతి, పెద్దల చక్రపాణి, కర్ణాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, భోగ భానుమతి, మోటే రహిత, కుడికల అఖిల, దేవరాయ కుమార్, కో ఆప్షన్ సభ్యులు రాహుల లావణ్య, సయ్యద్ అజ మహమ్మద్ నుస్రత్, సుల్తానా మున్సిపల్ మేనేజర్ జి రమేష్, మున్సిపల్ ఇంజనీరు సిహెచ్ విజయ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈ శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్లు కందాడి భూపాల్ రెడ్డి, అందెల లింగం యాదవ్, టిఆర్ఎస్ మండలాధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి, సీత వెంకటేశం. నేను ఎప్పుడో పంపించిన వాళ్ళకు మరి కావాలి, నేను అప్పుడే చెప్పినాను, అప్పుడే చేసినాను.